హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తుడుందెబ్బ నాయకులు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నినదించారు. ఏకంగా కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో ఆదివాసీలు వాహనాలను ధ్వంసం చేయడంతో సిచ్యుయేషన్ చాలా సీరియస్ గా మారిపోయింది. ఐటీడీఏ కార్యాలయాన్ని తుడుందెబ్బ నాయకుల ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆదివాసుల ఐటీడీఏ ముట్టడి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తుడుందెబ్బ నేతృత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎస్సీ ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలనే ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లంబాడల వలన విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల అసలైన ఆదివాసులు అంటే మరో దిక్క మరీ అసెంబ్లీ సాక్షిగా మొన్న 9 తారీఖు నాడు మరో 11 కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యావత్ ఆదివాసి సమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నది. అదేవిధంగా ఏదైతే పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తున్నాడో ఆ హక్కుపత్రాలు ఇవ్వకుండా తీర్మానాలు చేస్తేనే నేను హక్కుపత్రాలు ఇవ్వడము ఎటువంటి తీర్మానాలు లేకుండా హక్కుపత్రాలు ఇవ్వాలి. ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి 11 కులాలను కలిపి చేసినటువంటి తీర్మానం అది వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ డిమాండ్ కాబట్టి ఇక్కడ పిఓ గారు వచ్చి తీసుకునే వరకు కూడా ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ భావిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఆదివాసులను ఒక శత్రువులుగా చూస్తుంది. ఆదివాసులను అరాచక శక్తులుగా చూస్తూ మాపై మరి లంబాడాలను తొలగించేటువంటి డిమాండ్ను పక్కకు పెట్టి ఇంకా 11 కులాలను తీసుకొచ్చి మా లోపల కలపడం అనేది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ మీరు కొట్టుకొని సాగుండ్రి అని చెప్పేసి కేసీఆర్ గారు మా మధ్యలో కొన్ని కులాలను తీసుకొచ్చి అక్రమంగా చేర్చడం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 7 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుంటే మునిగే నక్క మీద తాడిపాటు పడ్డట్టు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దుర్మార్గమైన చర్య. అందుకే మేము ఆగ్రహంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తుడుందెబ్బ దేనికైనా తెగుస్తుంది ఆదివాసీ జాతి కోసం. అవసరమైతే ఇవాళ తుడుందెబ్బ ఇప్పుడే మా కేసీఆర్ మా రాష్ట్ర అధ్యక్షుడు గారు లెటర్ రాస్తారు. మీకు అంతగా ఎస్టీలలో కలుపుకునేది ఉంటే రెడ్డిలను వెలమని కమ్మల్ని కూడా కలపడి దరిద్రం పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంబేద్కర్ అనేవాడు షెడ్యూల్ తెగలకు షెడ్యూల్ కులాలకు ఒక నిర్దేశిత సూత్రాలు రాజ్యాంగ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ప్రకటించిన 11 కులాలు ఏ గోండు ప్రాంతంలో ఉండవి, ఏ గోదావరి పర్యాయక ప్రాంతంలో ఉన్నాయి, ఏ అటవీ ప్రాంతంలో ఉండవి, ఏ ప్రాతిపదికన నువ్వు ఇవాళ ఎస్టీలో తీసుకుంటావు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి 7 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితుల్లో సానుకూలంగా ప్రకటన రాలేదు. ఆ కారణంగానే ఈరోజు ఐటీడీఏ ముట్టడితో పాటు ఐటీడీఏలో దూసుకెళ్ళాం. ఐటీడీఏ ఆందోళనలో భాగంగా ఐటీడీఏ మీద దాడులు చేసి ధ్వంసం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాం. ఇది హింసాత్మక ఘటనలుగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం హెచ్చరికలు తీసుకోవాలి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 7 కులాలకు సంబంధించి ఎస్టీలో జాబితాలో కలిపే 7 కులాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటుగా ఎస్టీలో లంబాడాలను తొలగించాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడితోనే ఈ ఉద్యమాన్ని యాపం రాష్ట్రవ్యాప్తంగా దీనిని పరిమితం చేస్తాం, రాష్ట్రవ్యాప్తంగా కూడా విస్తరిస్తాం. ఇది హింసాత్మక ఘటనలకు కూడా దారితీసే అవకాశం ఉంది. దానికి ఇక్కడున్న యంత్రాంగమే బాధ్యత తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది తుడుందెబ్బ. కెమెరా పర్సన్ పవన్తో నరేష్ టీవీ 9 ఉడ్నూరు నుండి.